నమస్తే ఈ వార్త చూశాక కొంతమంది ఎంపీలపై నా కోపం వచ్చింది ఏంటంటే మరికొన్ని రోజుల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి ఇటీవలే పార్లమెంటు సమావేశాలు ముగిశాయి కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఈ ఐదేళ్ల కాలానికి లోక్సభ సమావేశాలు ముగిశాయి అంటే పదిహేడవ లోక్సభ సమావేశాలు ముగిశాయి ఈ క్రమంలోనే లోక్సభ సెక్రటేరియట్ కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలను బయటపెట్టింది ఈ పదిహేడవ లోక్సభకు ఎన్నికైన వారిలో తొమ్మిది మంది ఎంపీలు ఈ ఐదేళ్ల కాలంలో ఒక్కసారి కూడా లోక్సభలో మాట్లాడలేదు ఈ విషయాన్ని సెక్రటేరియట్ వెల్లడించారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ పదిహేడవ లోక్సభ తీరింది తొలి సమావేశాలు జూన్ పదిహేడవ తేదీన ప్రారంభమయ్యాయి రెండు వేల పంతొమ్మిది లోక్సభలో ఉన్నటువంటి మొత్తం ఐదు వందల నలభై మూడు ఎంపీలలో ఈ ఐదేళ్ల కాలంలో ఎటువంటి చర్చల్లో పాల్గొనని వారి సంఖ్య తొమ్మిది మంది అందులో ఆరుగురు ఎంపీలు ఎవరు అంటే బీజేపీకి చెందినవారే మిగిలిన వారిలో ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మరొకరు బిఎస్పి ఎంపీ ఉన్నారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి శత్రుఘ్న సిన్హాతో పాటుగా దిబ్బ్యేందు అధికారి బీఎస్పీ నుంచి ఎంపీ అతుల్ కుమార్ సింగ్ లోక్సభ ఐదేళ్ల కాలంలో మాట్లాడలేదు ఇక బీజేపీ నుంచి డియోల్తో పాటుగా రమేష్ చందప్ప జిగజినాడి బిఎన్ బచేగౌడ ప్రధాన్ బారువ అనంతకుమార్ హెగ్డే వి శ్రీనివాస్ ప్రసాద్ ఉన్నారంట అయితే సభలో మాట్లాడాలని స్పీకర్ ఓం బిర్లా రెండు మూడు సార్లు సన్నీ డియోల్ వంటి వారిని కోరారంట అయినా కూడా ఆయన నోరు విప్పలేదంట వీళ్ళు నోరు విప్పకపోవడానికి రెండు కారణాలు ఉంటాయి ఒకటి వీళ్ళకి రాజకీయాలపైన ఆసక్తి లేదు కావాలని ఆయా పార్టీలు తీసుకొచ్చి వీళ్ళ యొక్క ఫేమ్ని వాడుకొని వీరిని గెలిపించి తీసుకుని వచ్చి కూర్చోబెట్టాయి లేదా వారి యొక్క నియోజకవర్గాల్లోనో లేకపోతే వారి జిల్లాల్లోనో సమస్యలు లేవు ప్రజలందరూ హాయిగా రాముడి పాలనలో ఉన్నట్లుగా ఉండాలి ఇవేవి కాకపోతే నన్ను అప్పుడు ఏం చేస్తాడు మనం గెలిచినాం ఐదేళ్ళు ఎంజాయ్ చేద్దాం ఏసీ రూమ్లో కూర్చొని ఇట్లనే అనుకోవాలి ప్రజలు అందుకనే ఇలాంటి అసమర్థ నాయకుల్ని ఎన్నుకోకూడదు ఓటు మనది పొరపాటున తప్పుడు వ్యక్తికి ఓటు వేశామంటే ఆ దోషం కూడా మనకే తగులుతుంది అది మనమే అనుభవించాలి కాబట్టి ఆలోచించండి ఎన్నికలు దగ్గరకు రాబోతున్నాయి సరైన నాయకుడిని పార్టీలకు అతీతంగా సరైన నాయకుడిని ఎన్నుకోవాలి మరో అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్